కాఫీ వచ్చింది. ఊర్లో చెంబులతో తాగేవాడిని, ఇక్కడేమో కుక్కలు రాకాల్సి వస్తుంది. రే మన నటులంరా, తక్కువగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు హీరో, ఫస్ట్ నుండి అయినా సరే ఇలాగే ఉండాలి. నాకు ఫ్రంట్ టు బ్యాక్ ఉంటే గానీ ఛాన్సులు రావు. కళ్ళు కనబెట్టవా, చూసినాడు వరా. మీరు ఊరుకోండి సార్, మీరు వెళ్ళండి. నువ్వు పర్స్ తీయడం నేను చూశాను, ఎవరికీ తెలియకుండా పర్స్ నైస్ గా పెట్టి. ఏమైందండి? ఏం లేదు సార్, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ, మీరు కూర్చోండి. ఎందుకంటావు? నువ్వు పరిస్థితి చూశానని చెప్పానుగా, ఎవరికి తెలియకుండా నైస్ గా పెట్టి. నీకు కిక్ ఇస్తాను, ఆ కిక్ కు నువ్వు వెళ్ళి ఆ పర్సుని మర్యాదగా అక్కడ పెట్టేయి. ఓకే సార్. నమస్కారం. ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాజా, తుక్కు లేపేశావు. భాస్కర్, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి, నిచ్చెల్లా పెరిగిపోయావరా, రే హీరోలా ఉన్నావరా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? భాస్కర్, మన ఊరు నుంచి మద్రాసుకు లారీలో వచ్చాం. సినిమా ఛాన్స్ కోసం స్టూడియో స్టూడియో కుక్కల్లా తిరుగుతున్నాం. నీకెవరైనా ప్రొడ్యూసర్లు తెలుసారా? తెలియడమా, నేనెవరినో చూపిస్తానండి. మా బావగారు పెద్ద కోటీశ్వరుడు, ఆయన గారింటి నిర్వహణ అధికారం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రే నువ్వు నీ పరపతంతో ఉపయోగించి నాకు సినిమాలో వేషం చేసి చూడరా, నేను నీకు నటించే ఛాన్స్ ఇప్పిస్తాను. కానీ నువ్వు బాగా నటించి నా పేరు కాపాడాలి. అద్భుతంగా నటించి మెగాస్టార్ చిరంజీవి వద్ద పేరు తెచ్చుకుంటాను. అవును, ఏ సినిమా ఏ వేషం? నువ్వు నటించవలసిన స్థలం మా బావగారి ఇల్లు. బావిల్లా? వేయవలసిన వేషం కుమార్ బిఏ. కుమార్ బిఏనా? ఏమిటి భాస్కర్ ఇదంతా? నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను, నువ్వేమో బావింట్లో నటించాలంటావు? నీ ఆశయ నేను నెరవేరుస్తాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నటిస్తే నాకెంతో డబ్బు వస్తుంది. ఆ పైన నిన్నే హీరోగా పెట్టి నేనే పిక్చర్ తీస్తాను. నేను హీరోనా? నేను హీరో.